తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 19 వార్డులో త్రాగునీటి పైప్ లైన్ పనుల కారణంగా జేసీబీ సహాయంతో గోతులు తీసి పైపులు పెట్టి గోతులు పూడ్చిపెట్టారు. కానీ నల్లమట్టి మాత్రం రోడ్డుపైకి చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అప్పుడు స్థానికులు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. వర్షం పడడంతో వర్షానికి మట్టి నానిపోయి మెటల్ రోడ్డు కాస్త మట్టి రోడ్డులా దర్శనమిస్తుందని రోడ్డును ఆనుకుని ఉన్న పెట్టవారిపేట గుతలవారి పాలెం రాజుపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు రోడ్డుపై జారి పడిపోతున్నారని రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించామని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మట్టిని తొలగించాలని స్థానికులు పేర్కొంటున్నారు. పంతొమ్మిదో వార్డు అండి, మాది రోడ్డు ఇలా రోడ్డు గురించి తవ్వేసి వాటర్ పైప్ కొట్టాలు తవ్వేసి రోడ్డు మీద వేసేసారండి మట్టి. మరి దానివల్ల మాకు బల్లి వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదండి. ఇలాగ కొంతమంది కూడా జారి పడిపోరండి. పడిపోవటంలో ఏంటంటే బండి మీద వెళ్తున్నారు, పడిపోతున్నారు, బల్లి వెళ్ళలేదు. దాన్ని బట్టి మీరు మాకు ఏం జాయిన్ చేస్తారో చెయ్యాలండి. ఈ రోడ్డు నా అనుకున్నా 50 ఇల్లులు ఉంటాయండి. మరి 50 ఇల్లులు ఉంటాయండి. ఆ 50 ఇళ్ళు కూడా రోడ్డు మీద అడుగెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి దాన్ని బట్టి మాకు మీరు ఏం చేయాలో సరే చూసి వచ్చాను. మీరు వాళ్ళ పని చేసుకునండి. ఇంకా వాళ్ళు మట్టుకాలు వెళ్ళిపోరండి. ఎక్కడ కూతులు అక్కడికి వదిలేశారు. ఇప్పుడు ఇవ్వండి బయటికి రావటం కూడా వాళ్ళు రావట్లేదండి. బయటికి వచ్చినా ఇవ్వండి, వాళ్ళు ఏమీ వెళ్ళలేదండి. అలా ఇది కంకర రోడ్డు అండి. ఇది ఈ మట్టి వేసేసారు, పైన మట్టి అడిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారండి. మరి మేము ఏం చెప్పిన వాళ్ళు ఏమి వింటలేదని వస్తామంటున్నారు, రావట్లేదండి. మరి దాన్ని బట్టి మీరు ఏదో చెప్తే మాకు మేము చేస్తాం. పేరు రాంబాబు అండి, ఊరి పేరు రాజుపాలు. పెట్టవరు 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 పేట వెళ్తుందండి. పెట్టవరు పేట